అందరికీ నమస్కారం మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి సార్ గారు మంచి ముచ్చట చెప్పిండ్రు వరేస్తే మునిగిపోతారట వచ్చే ఏడు కోటి ఎకరాల్లో పత్తి సాగు చేయాలంట కోటి ఎకరాల్లో పత్తి సాగు చేస్తే సిసిఐ కొనకున్న మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి రాష్ట్రమే కొంటుందంట ప్రస్తుతం అంట క్వింటాల్కి సిసిఐ కనీస మద్దతు ధర కంటే మూడు వేలు ఎక్కువ ఇచ్చే కొంటున్నారంట సారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున పత్తి మీరు ఎప్పుడైనా అఫీషియల్గా ఎక్కడైనా కొంటున్నారా సార్ ఎన్ని ఎకరాలకు మీరు మూడు వేలు ఎక్కువ ఇచ్చి కొంటున్నారు సార్ ఒకసారి క్లారిటీ ఇస్తే మంచిది సార్ సార్ ఒక్కసారి గతంలో మన కేసీఆర్ సార్ అన్నారు కోటి ఎకరాల్లో వరి సాగు చేసినా గింజ లేకుండా కొంటామన్నారు ఇప్పుడేమో వరేస్తే ఊరే అంటున్నారు ఇప్పుడు మీరేమో వచ్చి కోటి ఎకరాల్లో పత్తి అంటున్నారు ఇక ఇప్పుడే ఉన్నదాకా వరేస్తే ఊరే అన్నారు సార్ ఇప్పుడు కోటి ఎకరాల్లో పత్తిస్తే మీరు వరేస్తే ఊరేయాలి వరేస్తే ఊరే అన్న మాట అన్నట్టుగా కనీసం మాట కూడా అనక్కర్లేదు సార్ కోటి ఎకరాల్లో పత్తి మునిగితే ఇక మీరు మాట అనుకున్నా కానీ కూడా రైతుల మెడకు ఉరి పడుతుంది సార్ ఇలాంటి మాటలు చెప్పకండి సార్ ఒక్కసారి ఈసారి మార్కెట్ లో పత్తికి రేటు ఎందుకుందో ఒకసారి ఆలోచించండి సార్ మార్కెట్ లో రేటు ఉంది కదా అని పత్తి రైతులు బాగున్నారని అనుకోకండి సార్ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు సంఘాల తరఫున రైతుల తరఫున ఒక కమిటీ వేయండి పత్తి రైతుల దగ్గరికి వెళ్దాం సార్ పత్తి గతంలో ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఈ ఏడు పత్తి రైతుకు మిగిలింది ఎంత తగులుతుంది ఎంత ఒకసారి వెళ్ళి పత్తి రైతుల జీవితాలను చదువుదాం సార్ ఒక్కసారి అక్కడికి వెళ్తే వెళ్తే సార్ ఈ దేశంలో ఏదైనా రిస్కీ పంట ఉందంటే అది ఒక పత్తి సాగు మాత్రమే ఎందుకంటే పత్తికి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడక ఉంటుంది ఒక్క రెండు తుఫాన్లు వచ్చి పదిహేను రోజులు ముసురు తలిగితే పత్తి రైతు మెడకు ఉరి పడుతుంది సార్ నష్టం ఆ లెవెల్లో ఉంటుంది ఈసారి జరిగింది అదే దేశవ్యాప్తంగా వచ్చిన తుఫాన్ల వల్ల పత్తి పంట నష్టపోయి ఉత్తర భారతదేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పత్తి పంట పూర్తిగా నష్టపోయి ఇక్కడ మన తెలంగాణలో కూడా గతంలో పది క్వింటాల్ పది క్వింటాల్ ఎకరానికి పది క్వింటాల దిగుబడి తీసిన రైతు కూడా ఇప్పుడు ఆరు క్వింటల్ కూడా దిగుబడి వస్తలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రేట్ ఎక్కువ ఉంది అంతేకాని ఏదో మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయి మన పత్తికి డిమాండ్ ఉండి రేటు పెరిగింది కాదు సార్ ఈ రేటును చూసి రేపు కోటి ఎకరాల కోటి ఎకరాల్లో పత్తి సాగు అంటే రైతుల మెడకి ఉరిపడేటటువంటి పరిస్థితి పత్తి వేద్దాం సార్ ఎంతో కొంత ఎక్కువేద్దాం కానీ కోటి ఎకరాల్లో సాగు చేపిచ్చి రైతుల మెడకు ఉరిపెట్టడం అది కాదు అది మంచి పద్ధతి కాదు సార్ ఒకసారి విశ్లేషించుకోవాలి ఇంకా చాలా పంటలు ఉన్నాయి పంటల మార్పిడికి ప్రయత్నం చేద్దాం పంటల మార్పిడికి ప్రయత్నం చేసి వివిధ రకాల పంటలేద్దాం అప్పుడు కోటి ఎకరాల్లో వరి అన్నారు ఇప్పుడు కోటి ఎకరాల్లో కోటి ఇప్పుడు కోటి ఎకరాల్లో పత్తి అంటున్నారు ఇది పూర్తిగా ఒక ఒక పంట పైన ఆధారపడి రైతుల జీవితాలను పనంగా పెట్టద్దు సార్ ఇప్పుడు కూడా వరికి పూర్తిగా వరికి అలవాటు పడేలా చేసింది ప్రభుత్వాలే మళ్ళీ ఇంకో పంట పైన ఆధారపడద్దు వరి ఇంత సేఫ్ సైడ్ పంట అంటే పత్తి చాలా రిస్కీ పంట సార్ కోటి ఎకరాల్లో పత్తి పంట అంటే రైతుల మెడకి ఉరి ఉరితాడు బిగిస్తున్నట్టు రైతుల మెడపై కత్తి పెడుతున్నట్టే ఈ విషయాలు గమనించి రైతులకి సార్ ఇప్పుడు సిసిఐ కొనకుండా మేము పత్తికి ఎక్కువ ఇచ్చి కొంటామంటున్నారు సార్ మరి ఇప్పుడు ఎఫ్సిఐ కొంటలేదు సార్ రైతుల ఖరీఫ్ వడ్లు వడ్లున్నాయి సార్ మరి అవి కొనండి సార్ ఒక ఐదు వందల బోనస్ ఇచ్చి కొనండి సార్ ఇప్పుడు కొనరు వరేమో కొనరు సార్ వరి పండించిన పంట కొనరు రేపు పత్తి పంటను ఆశ చూపుతున్నారా సార్ ఇలాంటి మాటలు ముచ్చట్లు మంచిగా ఉంటాయి సార్ చెప్పడానికి కానీ రైతుల జీవితాలకు మా జీవితాల దగ్గరికి వచ్చేటప్పటికీ మారవు సార్ రైతుల జీవితాలని బాగు బాగు చేయడానికి ప్రయత్నించండి కానీ రైతులను ముంచడానికి ప్రయత్నం చేయకండి సార్ ఈ మాట ముంచడంతో రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది రైతే దేశానికి వెన్నుముకగా ఉంటాడు కానీ ఆ వెన్ను ఉన్నటువంటి రైతుకు వెన్ను దన్నుగా నిలవండి కానీ వెన్ను విరిగేలాగా చేయకండి అని కోరుకుంటూ జై కిసాన్